చూసావా? ఈరోజు వేములవాడ పట్టణంలో ఉమ్మడి రాష్ట్ర స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఇలా వేములవాడ పట్టణంలో పెద్దలు ఆశీర్వాస ఆధ్వర్యంలో పెద్దలు అందరి ఆధ్వర్యంలో ఇలా ఘనంగా వారికి జయంతి జరపడం జరిగింది. ఇలా ఒక విధంగా చూస్తుంటే ఉమ్మడి రాష్ట్రం ఉండగా 32 ప్రాజెక్టులు కట్టిన ఘనత ఇలా వైఎస్ రాజశేఖర రెడ్డిది. ఇలా ఈ ప్రభుత్వం చూస్తుంటే ఒక్క ప్రాజెక్టు కట్టి మొత్తం రాష్ట్రం అంతా మేమే చేసే విధంగా ఇక్కడ ప్రభుత్వం ఉన్నది. ఇకపోతే ఇలా ఇంజనీర్లు కానీ డాక్టర్లు కానీ పేదవాళ్ళు చదువుకున్న వాళ్ళు వాళ్ళకు సీట్లు లేని పరిస్థితుల్లో పట్ల ఇలా ఫ్రీగా సీట్లు ఇచ్చి ఎంతోమంది ఇంజనీర్లను ఇలా డాక్టర్లు చేసిన ఘనత, ఇలా పేదలకు చేసిన ఘనత ఇలా వైఎస్ రాజశేఖర రెడ్డిది. ఇక విధంగా చూస్తుంటే ఇలా 108 పెట్టి ఇలా ప్రతి గ్రామానికి ఏ ఫోన్ చేసినా కూడా కుయ్యని వచ్చి ఇలా ఆపదలు ఉన్న వాళ్ళని తీసుకుపోయి మొత్తం కార్పొరేట్ హాస్పిటల్లో ఇలా చికిత్స చేసే విధానం తీసుకొచ్చిన ఘనత ఇలా వైఎస్ రాజశేఖర రెడ్డి. వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ కార్యకర్త అభిమానులు తప్పకుండా ముందంజలో ఉంటారని మరో చోటు వారికి జయంతి సందర్భంగా ఇవాళ అందరికీ వచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. లక్షలాది మంది ఆనాడు వారు మరణించిన రోజు బాధాప్త హృదయంతో కన్నీటి ఏడుపు మనకు కన్నీటి పరిమితమైనటువంటి బాధను ఇప్పటికి ఇంకా మర్చిపోలేనటువంటి పరిస్థితి. ఈరోజు వారి జయంతి సందర్భంగా మరి ఒకసారి వారిని మరణం చేసుకుంటూ వారు ఘనంగా వేములవాడలో నివాళులర్పించడం జరిగింది. ఈ రాష్ట్రంలో పేదలు, బడుగు బలహీన వర్గాలు, మైనార్టీ వర్గాలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని తన పాదయాత్ర ద్వారా స్వయంగా చూసి అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల అభ్యున్నతి కోసం, రైతుల అభ్యున్నతి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టి ఈ ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నటువంటి వైఎస్ఆర్ గారి జ్ఞాపకాలు ఒకసారి ఈ తరానికి గుర్తు చేయడానికి రైతుల పక్షపాతిగా రైతులందరినీ కూడా లక్షాధికారులుగా మార్చాలని చెప్పని జనైక్యం ద్వారా అనేక ప్రాజెక్టులను ప్రారంభించిన సందర్భం మన వేములవాడ నియోజకవర్గానికి 95,000 ఎకరాల సాగును అందించేటువంటి పథకాన్ని ఆనాడే 1,736 కోట్లు మంజూరు చేసి మల్యాల సభలో 20,000 మంది సమక్షంలో చెప్పినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ విద్యపరంగా కానీ వైద్యపరంగా కానీ సాగునీటి పరంగా కానీ త్రాగునీటి పరంగా కానీ వేరు నియోజకవర్గంలో కూడా వారి యొక్క కృషి ఉందని మాకు సందర్భం తెలియజేస్తూ వారికి సందర్భంగా ఘనంగా మరి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెప్తూ వారు ఏ లోపం వారి సందర్భంగా నివాళులు కూడా గట్టిగా మరి మా ప్రక్షాన అర్పిస్తున్నామని మాటి సార్ తెలియజేస్తా ఉన్నాం.